ఎంజీస్కి స్వాగతం. మండపేట పట్టణం కూరకాయల మార్కెట్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మమ్మ ఎల్లారమ్మ ఆలయంలో దేవి నవరాత్రులు పురస్కరించుకుని రెండవ రోజు ఆలయ చైర్మన్ లేగా వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు నామోజు కృష్ణ, ధనుంజయరెడ్డి ఆధ్వర్యంలో అంజనస్వామి ఆలయ చైర్మన్ సూరంపూడి సత్యప్రసాద్, శ్రీ లక్ష్మీ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట పాత కూరగాయల మార్కెట్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మమ్మ ఎల్లారమ్మ ఆలయంలో ఈరోజు దేవి నవరాత్రులు. రెండవ రోజు మండపేట అంజనస్వామి ఆలయ చైర్మన్ సూరంపూడి సత్యప్రసాద్, శ్రీ లక్ష్మి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలను వారిని నిర్వహించారు. శ్రీ కనకమహాలక్ష్మమ్మ ఎల్లారమ్మ ఆలయ చైర్మన్ లేగా వెంకటేశ్వరరావు ఆలయ మర్యాదలతో వారిని సత్కరించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదములను వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రామోజు కృష్ణ, సత్తి ధనుంజయరెడ్డి, ఆలయ ఈవోఎం శ్రీదేవి, ఆలయ గుమస్తా ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కనకమహాలక్ష్మమ్మ ఎల్లారమ్మ దేవస్థానం కమిటీ వారు శరన్నవరాత్రుల మహోత్సవ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కుంకుమ పూజలు జరగడానికి నిర్వహించినారు. కనుక నిన్న మొదటి రోజు దేవస్థానం కమిటీ వారు కూర్చున్నారు. ఈరోజు భ్రమరాంబిక రెండో రోజు అయినటువంటి దేవి నవరాత్రుల మహోత్సవంలో రెండో రోజైన భ్రమరాంబికా దేవి వారి అవతారంలో ఈ రోజు పేట్ల మీద కూర్చున్నటువంటి భక్తులు శ్రీ సీతారామ వీరాంజనేయ దేవస్థాన చైర్మన్ కమిటీ సూరంపూడి సత్యప్రసాద్ గారి దంపతులతో ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అలాగే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఇంకా 9 రోజులు 9 మంది దంపతులతో కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ కూడా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మాకు సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీదేవి గారికి, ఈవో శ్రీదేవి గారికి, మా కమిటీ నెంబర్స్ సత్తి ధనుంజయరెడ్డి గారికి, రామోజీ కృష్ణ గారు, అలాగే పద్మా గారు, వరలక్ష్మి గారు, వీర వెంకటమణి గారు, వీరంతా కూడా మా కమిటీ నెంబర్ కూడా అందరి సహాయ సహకారాలతో, ఎల్లారమ్మ దేవస్థానం వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు జరిపి మాకు అన్ని హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.